తలాపున గోదావరి ఉన్నా మన బతుకు ఎడారిగా మారిపోతున్నాయని బోయినపల్లి రైతులు వాపోతున్నారు. బోయినపల్లి గ్రామంలోని చెరువు కుంటలు కేవలం వర్షం మీదనే ఆధారపడి ఉన్నాయని రైతులు అంటున్నారు. దీంతో వేసవి కాలం వచ్చిందంటే నీటి కటకట తప్పడం లేదు. దీంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకుని పోయి వారి పంటకు నీటిని అందిస్తున్నామని, ఎల్లంపల్లి జలాశయం ద్వారా నారాయణపూర్కు లిఫ్ట్ ద్వారా నీళ్లు పంపించి నారాయణపూర్ నుంచి కాలువల ద్వారా వేసవిలో నీటిని విడుదల చేయగా బోయినపల్లి గ్రామానికి కాలువలు లేకపోవడంతో నీటి కోసం గత 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోయినపల్లి చుట్టూ నీళ్లు ఉన్నా బోయినపల్లి మాత్రం నీటి కరువు తప్పడం లేదని, కాలువ నిర్మాణం పూర్తి చేసి బోయినపల్లి రైతులు కష్టాలు తీర్చాలని రైతులు కోరుతున్నారు. పొలం అయితే మాకు ఇక్కడ నీళ్ళు లేకపోవట్ల పొలం ఎండిపోతుంది. ఎండిపోవచ్చు, దానికి బదులుగా వాటర్ లేనందున ట్యాంకర్ బట్టి పొలానికి నీళ్ళు వేయడం జరుగుతుంది. ఇప్పటికైనా దీనిపై మన ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధి స్పందించి తొందర అయ్యేలా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. మేము ఇంతవరకు కాలువ నీళ్ళ గురించి ఎన్నోసార్లు మల్లాపురం, మలకపురం, నల్గొండ దాకా పోయి కొట్లాడిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పటివరకైనా ఎమ్మెల్యే స్పందించి తొందరగా నీళ్ళ అచ్చరెట్టు చూడాలని కోరుకుంటున్నాను.